మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించిన ఆచార్య సినిమా ప్రీలీజ్ ఈవెంట్ ఈ నెల ఇరవై మూడున జరగనుందని ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా రానున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే ఈ న్యూస్తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు అయితే తాజా సమాచారం ప్రకారం ఈవెంట్కి పవన్ గారు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది చిరంజీవి గారు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఆచార్య రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన థియేటర్స్లో విడుదల కానుంది ఈ మూవీ ప్రీలీజ్ ఈవెంట్ను ఏప్రిల్ ఇరవై మూడున హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు అయితే ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా ఎవరో రాబోతున్నారనే విషయాన్ని మేకర్స్ తెలుపలేదు ఏపీ సీఎం వైఎస్ జగన్ గారు ఆచార్య ఈవెంట్ జరుగుతుందని మొదట వార్తలు వచ్చాయి ఆ తర్వాత జగన్ ప్లేస్లో పవన్ గారు రానున్నారని ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు పవన్ గారు రావడం కూడా డౌటే అని తెలుస్తోంది ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ గారు ఈ నెల ఇరవై మూడున పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నాడు అదే రోజున ఆచార్య ఈవెంట్ నిర్వహిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన పర్యటన ముగించుకొని సాయంత్రం ఈవెంట్కి వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు అయితే మేకర్స్ మాత్రం చీఫ్ గెస్ట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆచార్య ఈవెంట్కి పవన్ గారు రావడం లేని డౌట్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మరోవైపు ఈ కార్యక్రమానికి రాజమౌళి హాజరమయ్యే అవకాశం అని తెలుస్తోంది అలాగే మహేష్ బాబు లేదా జూనియర్ ఎన్టీఆర్ హాజరైన ఆశ్చర్యం లేదని అంటున్నారు ఇక తాజాగా ఆచార్య ఈవెంట్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాడని తెలుస్తోన్నా ఫ్యాన్స్ అందరూ నిరాశలో ఉన్నారట మెగా హీరోలను ఒకే పై చూడాలని వారి కోరిక ఇది నెరవేరుతుందా లేదా అని సందేహంలో పడ్డారు మెగా ఫ్యాన్స్